कारण फिलिप श्रेस्टर। फिलिप क्या नाम है आपका? हाँ एलक पौड़े। एलन एलन హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం అయితే మేము తమిళ్ స్ట్రీట్ దగ్గరకు వచ్చాం అన్నమాట. ఇక్కడ నాకు తెలిసిన లోకల్ బ్రో అను మీ ఇద్దరం వచ్చాము. సో అదనమాట. అండ్ ఇక్కడ తమిళ్ స్ట్రీట్ దగ్గర అయితే మామూలు స్కామ్లు జరగవంట. అంటే నేను ఆల్రెడీ ఎల్లో చేశాను. ఎల్లో చేసిన తర్వాత క్లారిఫికేషన్ అనమాట. ఇది నేపాల్ వస్తే కనుక ఈ ప్లేస్ని మర్చిపోవద్దు. డెలిషియస్ శాన్కో కట్టి రోల్, కాటీ రోల్, ఇక్కడ కాటీ రోల్ అంటారు. ఇక్కడ బర్గర్స్ ఇవన్నీ ఫేమస్. ఇక్కడ మనకి మన డార్జిలింగ్లో ఉన్న టైప్లో ఉంటాయి అనమాట ఫుడ్స్ అన్నీ. అంటే టేస్ట్ ఫుడ్స్ అన్నీ అంటే టేస్ట్ కొద్దిగా నేపాలీ కాకుండా మన వస్తాయి. ఈయన మనోడే, మన తెలుగు భయ్య. ఇది డెలిషియస్ శాన్కో, శాన్కో కదా ఇది, శాన్కో కత్తి రోల్. అది దీని ప్రొపరేటర్ ఏడి ఏనమాట కిమ్ గారు. సో అది మర్చిపోకుండా ఇక్కడికి రాండి ఎప్పుడన్నా. మనోడే ఇదిగో ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి చూడండి. ప్రైసెస్ ఇప్పటి వరకు మీరు చూసినట్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. ఏం దగ్గర మాత్రమే తక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి. 150 రీజనబుల్ ఇవన్నీ. సో అది మర్చిపోకండి. అప్కా నామ్? ఫిలిప్ శ్రేష్ఠ. ఫిలిప్ శ్రేష్ఠ. శ్రేష్ఠ ఓకే. ఈ కుర్రోడు ఉన్నాడు కదా, మనం ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు అద్దాలు ఉన్నాయి కదా, అద్దాలు ఎందుకు ఉన్నాయి అనేది ఏం చెప్తాడు. క్యూ అయ్యా ఉదర్ మిర్రర్స్ క్యూ చిప్కారు అయితే ఉదర్ మిర్రర్స్ అంటే ఏంటంటారు అయినా అయినా ఓ చిప్కారు అయితేనా క్యూ చిప్కారు అయితే ఉదర్ అర్థమైంది. ఈయన ఏమంటున్నాడంటే నేపాలీలో చెప్తున్నాడు. రీజన్ ఏంటంటే అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యాయంట అప్పట్లో. సో అందుకని అక్కడ ఉన్న అక్కడ దారిలో తిరిగే డ్రైవర్స్ అందరూ కలిసి అద్దాలు అతికిటం మొదలు పెట్టారు. సో అక్కడ ఏదో దేవత ఉంది, దేవత పేరు ఏంటి? భగవాన్ కా నమ్ముదర్ లేడీ గాడ్ దేవి. అచ్చా అక్కడ గుడి పెట్టారనమాట. అలాగా అది రీజన్ అద్దాలకి అక్కడ. అక్కడ ఒక చెట్టు ఉండేదంట, చెట్టు చాలా విలువైందంట, బాగా పూజించేది. ఆ చెట్టు కట్టేసి రోడ్డు చేశారంట. ఓకే ఓకే. అందుకనే అద్దాలు పెట్టడం స్టార్ట్ చేశారు. అది రీజన్. ఈ మనోడు ఆ ఊరు దగ్గర అంట. ఆ ఊరు కాదంట, ఆ ఊరు దగ్గర అంట. క్యా నామ్ ఆప్కా? ఎలక్ పౌడే. ఎలన్ 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 పౌడే పేరు మంచి. పౌడెల్ ఎలన్ ఫిర్జా బోలో ఏమో నాకు అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు. ఎలన్ పౌడెల్ ఓకే ఓకే. ఎలన్ పౌడెల్ థ్యాంక్ యూ భయ్యా. అప్పా నామ్ క్యా? నేను ఉన్నాడు కదా ఈ పార్కింగ్ ప్లేస్ అంతా ఏనేనమాట మేనేజ్ చేసేది. అయితే మనకి ఫస్ట్ పార్కింగ్ టికెట్ ఇచ్చాడు. టికెట్ కదరే క్యూ క్యూ ఫ్రీ ఫ్రీ దిరా మీరు కారణం చెప్పమంటే కారణం చెప్పట్లేదు. టికెట్ వేసాడు కానీ మళ్ళీ టికెట్ వద్దులే డబ్బులే వద్దులే వెళ్ళిపో అని అన్నాడు అనమాట. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు మనం తమిళ్ స్ట్రీట్లో ఉన్నాం అనమాట. ఎంట్రన్స్ అనమాట ఇది. ఇటు సైడ్ నుంచి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ రోడ్లోకి. ఇక్కడ చాలా రకరకాలమైన స్కామ్లు జరుగుతాయి అంట ఇప్పుడు. అంతేనా అది? ఆ స్కాముల్లో డ్యాన్స్ బార్ స్కాములు ఉంటాయి, ఇంకేముంటాయి మసాజ్, ఒక రకంగా థైలాండ్ ఉంటారు, మినీ సింగపూర్ అంటారంట ఈ లైన్ మొత్తాన్ని. సో అది చూద్దాం ఏమేమి స్కాములు చేస్తారో మన ఏంటి కథ అన్ని. ఇంకా స్టార్ట్ అవ్వాలా కొద్దిగా. అక్కడ విఐపి రెస్టారెంట్ లాంజ్ ఉంది కదా ముందు, అక్కడ నుంచి ఉంటుంది అనుకోండి. ఎందుకంటే అక్కడ నుంచి మంచి సందడిగా ఉంది, మంచి జోన్ స్టార్ట్ అక్కడ హడావుడి. ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద ఆగి మంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనమాట. ఇక్కడ బాగా చాలా ఎక్కువ చేస్తారు. రూల్స్ బాగా స్ట్రిక్ట్, మామూలుగా కాదు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా దాంట్లో ఒక వీడియో, దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఈ సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ మొత్తం బోట్లన్నీ చైనీస్లోనే ఉంటాయి అంట. ఎందుకంటే అక్కడ ఎక్కువ చైనీస్ వస్తారంట ఏరియాకి. సో అందుకనే బోట్లు కూడా అన్ని చైనాలో చైనా
వర్డ్స్ లో ఉంటాయి. ఎక్కువ చైనీస్ అండి ఇది, ఎక్కువ చైనీస్ వచ్చేది ఇక్కడికి. చైనీస్ ఫుడ్ ఉంటాయి అంతా. ఇగో మనోడు మసాజ్ చేయించుకుంటారని అడుగుతున్నాడు. అది మన మసాజ్ అబ్బాయేనా? ఓకే ఓకే. సో స్టార్ట్ అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు అడగటమే, డాన్స్ బార్కి వస్తారా, మసాజ్ చేయించుకుంటారని అడుగుతున్నారు. ఇందాక కొన్ని చూపించాను కదా, ఇవి ట్రెక్కింగ్. ఇక్కడ ట్రెక్కింగ్ సంబంధించిన అన్ని దొరుకుతాయి అండి ఇక్కడ ఈ షాప్ లో. అవుట్డోర్ కంపాస్ ట్రెక్కింగ్. ఇంకా ఇక్కడ అడుగుతున్నారు, ఇగో డాన్స్ బార్. ఇగో మీకు మాటలు వినిపిస్తున్నాయా? అడుగుతున్నారు, ముందు ముందు చూడండి అంటున్నాడు. వినిపించే ఉంటాయి మాటలు మీకు. వాళ్ళని తీస్తుంటే కెమెరా పట్టేసుకుంటున్నారు. అన్న ఇక్కడ లోకల్ భాష లో మాట్లాడుతున్నాడు. అది ఏదో చెప్పాడు. ఏమంటున్నాడు బ్రాడు? ఒకసారి కూర్చో, నీకు బాగుంటది. ఇది మసాజ్ గా కాదు, డాన్స్ బార్. ఆహా, డాన్స్ బారా? కూర్చో, ఎలా ఉంటుందో చూడు. బాగోకపోతే వెళ్ళిపోవచ్చు. గుమ్మవి బాగా ఏంటివి, సౌండ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. కొన్నావా ఇప్పుడైనా? ఈ కొనలేదు బ్రో. చాలా బాగుంటది సౌండ్. చెప్పొచ్చు ఒకటే ఉన్నా. అలా చేస్తారా? అది ఉందా? వాళ్ళు ఎక్స్పర్ట్లు ఉంటారు, మనకంతే తెలియదు. దయ్యా, దయ్ దయ్ అంటే అన్న అంట. రిధమ్ వస్తుంది అలా తిప్పితే. అంతేనంటే ఇక ఇంత ప్రైస్ కా మిగతాయి ఇవాళ 14,500 అంటే ఇది ఏంటి? ఇది రాగా ఎత్తడ? 7 మీటర్ మామూలు మెటల్ అయితే. అయ్యో ఏదో మెటల్ అన్నాడు. 14,000 అంటే ఇది అంటే చిన్న సైజు, సైజు బట్టి ఉంటాయి ప్రైస్లు. కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ. ప్రతి ఒక్కడు అడిగేవాడే డాన్స్ బారు మసాజ్, డాన్స్ బారు మసాజ్, ఆ రెండు పేర్లు తప్ప ఏమన్నా ఒకసారి చూడండి, నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోతున్నారు. అది పరిస్థితి ఇక్కడ. తామెల్ మోమో హట్ ఇందులోనా? ఇది కూడా బారేనా, డాన్స్ బారేనా? మంచి హడావుడ్ ఏరియా అనమాట ఇది. జాగ్రత్త వెళ్ళమాకండి ఎవరు ఇందులోకి. ఇది మన దగ్గర కూడా ఉంటుంది బ్రాండెడ్. ఈ స్ట్రీట్ అంతా మంచి హడావుడిగా ఉందిగా. నైట్ రెండింటి వరకు ఉంటుంది అంటే ఫ్రైడే అయితే ఇంకా బాగా. ఫ్రైడే ఈ ఏరియాకి రావాలంటే ఫ్రైడే సాటర్డే. ఫ్రైడే సాటర్డేనా? మనకి ఇక్కడ సాటర్డే హాలిడే. మనకి సండే ఎలాగో ఇక్కడ సాటర్డే హాలిడే. ఓకే ఓకే. మనకి సండే ఎలాగో వీళ్ళకి సాటర్డే అలా అంటే ఇక్కడ ఎందుకు బ్రో? ఇంకెవరు రావట్లా? ఇందాక అమ్మడబడ్డారు. మనం ఇటు రౌండ్ వేసుకుని వద్దామా? ఓకే ఓకే. అయ్యో అక్కడ కూడా నేను డాన్స్ బార్ అని ఇక్కడ బుద్ధు టీషర్ట్లు బాగా దొరుకుతాయి. 200-300 సంథింగ్ ఎల్స్ అంటే అదే వారం కావాలని అర్థం చేసుకోవాలి ఇక. మీరే మీకు ఇన్వెస్ట్ లేదా నాకు అర్థం కావట్లే. నేనైతే రికార్డ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నా అలాగా. లాస్ట్ లో స్కామ్లు ఎలా చేస్తారు, ఎలా జరుగుతాయి అనేది డీటెయిల్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి. ఇక్కడ కొన్ని బార్లు ఉన్నాయి, డాన్స్ బార్లు. డాన్స్ బార్, డాన్స్ బార్ స్కామ్లు మాత్రం మామూలుగా ఉండవు. మనకి ఏది కావాలంటే అది ఇస్తా అంటున్నాడు. అంతేనా? అన్ని దేశాల అమ్మాయిలు అంటాడా? అది
తమిళ్లోనే చెత్త ఏరియా అంటే ఇది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. మసాజ్ సెంటర్లు అన్ని ఈ ఏరియాలోనే ఎక్కువ ఉంటాయి, కనిపించి కనబడకుండా. రూమ్ రేట్ 400-500. ఎవరు కనిపించలే మనకి, లోపల ఉంటారు. బయట బండ్లు లోపల. ఓకే, ఇదేంటిది టాటూ బారా? లక్షలు లక్షలు బాబట్టాడా? రావచ్చు, ఫోన్ పట్టుకొని. ఇవో కనిపిస్తున్నారు కదా వీళ్ళు, ఆళ్ళే. ఏరియా మొత్తం ఆళ్ళే. ఎవరన్నా ఫీమేల్ కనిపిస్తుందంటే వాళ్ళు ఆళ్ళే అని అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారు? ఫ్యామిలీ లేడీస్ అసలు అలాంటివి ఏమి ఉండవండి ఇక్కడ. మనం ఇంకెళ్ళికి వచ్చాం కానీ ఇంకొద్ది లేటుగా వస్తే రంగుల ప్రపంచమేనా అంట. రంగుల ప్రపంచంలో ఫ్రైడేనా? ఓకే ఓకే, ఇందాక అనుకున్నాం ఇంకా ఫ్రైడే. ఇదిగోండి ఇక్కడ ఎట్లా ఉంటాయి అనమాట, బయట లోన వేరేలాగా ఉంటాయి అంట. మౌంట్ హెవెన్ స్పా స్ట్రీట్ ఇంకా వెలుగులోకి రాలా, కాసేపు అయితే వెలుగులోకి వస్తుంది అంట. మరి మనకే తెలియదు, మన బ్రో చెప్తున్నాడు. ఇంకెంతసేపు పట్టచ్చు బ్రో మంచి వెలుగు వెలగటానికి? ఇంకా కాసేపు అయ్యాక వెతుకులాట జరుగుతుంది. స్కామ్లు ఎలా చేస్తారు ఏంటనేది మనం వాళ్ళు చూద్దాం. కనీసం అట్లీస్ట్ ఒకటన్నా ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఏం చేస్తారు ఎలా చేస్తారని. దర్బార్ మార్గ్ ఇదే కదా దర్బార్ మార్గ్ ఏరియాలో ట్యాక్సీలు ఉన్నాయి కదా, ఈ ట్యాక్సీల దగ్గరకు వచ్చి ఏమంట గలవురు అడిగితే చాలంట, మొత్తం సప్లై చేస్తారు ఇక్కడ. అది ఏరియా అటు 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 ఇంకా మరి ఘోరంగా ఉంటాయి. అటువైపు మనం ఆపోజిట్ వచ్చాము, అటు సైడ్ చూడండి అన్ని వాళ్ళయే. ఈ ప్రైవేట్ కార్స్లు అండి, అక్కడ ట్యాక్సీలు ఉన్నాయి కదా అవి. మళ్ళీ ఇక్కడ ముందు జాగ్రత్త ఏరియా. చూశారు కదా ఈ ఏరియా ఎలా ఉందో. ఇక్కడ ఎక్కువ వచ్చేసి మనకి మసాజ్ సెంటర్స్, స్పాలు అండ్ డ్యాన్స్ బార్లు, క్యాసినోలు అవి ఉంటాయి అన్నమాట. తమిళ స్ట్రీట్లో అయితే క్యాసినోలు ఉండవు, బట్ ఈ స్ట్రీట్లో డ్యాన్స్ బార్లు, మసాజ్ సెంటర్స్, స్పాలు ఇవి మాత్రం ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు డ్యాన్సింగ్ బార్కి వెళ్ళారంటే, అంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట మనని, డ్యాన్సింగ్ బార్కి రండి అక్కడ డ్యాన్స్ ఉంటుంది, హడావుడ్ ఉంటుంది. అంటే హడావుడ్ అంటే వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారు మీ ముందు, మీకు నచ్చితే ఏమన్నా ఆఫర్ చేయండి అని అంటారు. బట్ అలా ఉండదు అక్కడ, మీరు ఏదన్నా డ్రింక్ చేస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళు కూడా కూర్చుంటారు అనమాట. కూర్చొని నాకు ఆ డ్రింక్ ఇవ్వ ఈ డ్రింక్ ఇవ్వ అని అంటే ఫోర్స్ఫుల్గా కానీ ఇంకా వేరే విధంగా కానీ అడుగుతారు, లేదా సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ అంటారు అక్కడ. కామన్ అనమాట సంథింగ్ ఎల్స్ అంటే అదే అనే అర్థం. సో అది మీరు అలా వెళ్ళి మోసపోకండి. ఎందుకు వెళ్ళారంటే ఇక మోసపోయినట్టు 100%, వెళ్తే బుక్ అయిపోయినట్టు వదలరు అనమాట. సో ఆ బార్లకు మాత్రం అస్సలు వెళ్ళమాకండి. డ్యాన్సింగ్ బార్లకు వెళ్ళారంటే కనుక అయిపోయినట్టే, పని అయిపోయినట్టు. అండ్ అదే కాకుండా మసాజ్ సెంటర్ కూడా, అది కూడా చాలా డేంజరస్ అనమాట. అదేంటంటే ఇక మీ దగ్గర ఉండి మొత్తం దోచుకుంటారు, ఇక నిలివి దోపిడి అంటారు కదా ఇక ఆ టైప్. సో ఈ రెండు సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్తే చూసి రండి అంతేగాని, ఎవరి దగ్గరికి వెళ్ళి మోసపోద్దు. అండ్ అదే కాకుండా ఇక్కడ దర్బార్ స్క్వేర్ చూపించాను కదా, అక్కడ ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్స్ ఉంటారు రోడ్డు సైడ్ మొత్తం. అక్కడ వాళ్ళని వెళ్ళి అడిగి మాకు ఇలా కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో అది కొద్దిగా పర్వాలేదు అనమాట, అంటే ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో అది ఇది వేరే విధంగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ చెప్తున్నాను. ఇక్కడ స్కామ్స్ జరుగుతాయి, ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ ఇది ఇదని చెప్తున్నాను. అండ్ నేను చెప్పాను కదా ట్యాక్సీ డ్రైవర్స్ ఇలా సప్లై చేస్తారని, సో వాళ్ళ దగ్గర కూడా స్కామ్స్ జరుగుతాయి.
వాళ్ళు లెజిట్ అంటే వాళ్ళు తీసుకొస్తారు, కానీ ఎప్పుడైతే మనం వాళ్ళని తీసుకొని వెళ్తామో ఆ పర్సన్ వస్తారు కదా మనతో లేడీ, వాళ్ళు వాళ్ళ పర్సన్స్కి కాల్ చేసి మనని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు, అది కూడా స్కామేన అన్నమాట. దయచేసి ఈ మూడింటి దగ్గరికి వెళ్ళకండి, వెళ్ళారంటే స్కామ్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా కూడా అడగరు, జస్ట్ ఇండియన్ అని తెలిస్తే కనుక వెంటబడతారు, వెంటబడి సంథింగ్ ఎల్స్ అంటారు, లేదా డ్యాన్స్ బార్ కూర్చోండి తాగండి నచ్చితే ఉండండి లేదా వెళ్ళిపోండి అంటారు. ఒకవేళ మీరు వెళ్ళి నాకు నచ్చలేదు నేను తోపుని తురుము అనుకుంటే కనుక కుదరదు, అక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద మహాన్ వీళ్ళే అయిపోయారు, బలి అయిపోయారు అనమాట మనకు తెలిసిన వాళ్ళే. సో అదనమాట, చూసారు కదా ఈ స్కామ్లకి అయితే వెళ్ళి ఇరుక్కుపోకండి. సో అది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము, స్టే ట్యూన్, బాయ్.